హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఐదో విడత రేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయనున్నారు సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం చెప్పింది అలాగే ఐదో విడత రేషన్లో కొన్ని మార్పులు అయితే చేయనున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ముఖ్యమైన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఐదో విడత రేషన్ గురించి సంబంధించి అయితే మాట్లాడుకుందాం సో అలాగే మనకు ఐదో విడత రేషన్ అనే రేషన్లో ఏమేమి ఇవ్వబోతున్నారో ఫస్ట్ మాట్లాడుకుందాం తర్వాత మనం ఐదో విడత రేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో మాట్లాడుకుందాం సో ఐదో విడత రేషన్లో మనకు విడతల వారీగా చూసుకున్నట్లయితే మొదటి విడతలో మనకు ఒక కిలో కందిపప్పు అయితే ఇచ్చారు రెండో విడతలో మనం చూసుకున్నట్లయితే ఒక కిలో శనగపప్పు అయితే ఇచ్చారు మూడో విడతలో చూసుకున్నట్లయితే ఒక కిలో కందిపప్పు ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకు నాలుగో విడతలో చూసుకున్నట్లయితే ఒక కిలో శనగలు అయితే ఇచ్చారు బట్ ఇప్పుడు ఐదో విడతలో ఏందంటే ఒక కిలో కందిపప్పు ప్లస్ ఏంటంటే ఒక కిలో గోధుమలు అయితే ఉన్నారు సో ఒక రేషన్ కార్డుకి ఏంటంటే సో ఎవరైతే వ్యక్తి ఉంటారో వాళ్ళకి ఐదు కిలోల రైస్ ప్లస్ ఏంటంటే ఒక కార్డుకి ఏంటంటే కందిపప్పు ఒక కిలో ప్లస్ ఒక కిలో గోధుమలు అయితే ఉన్నారు సో మనకు ఐదో విడత రేషన్కు సంబంధించి మే ఇరవై తొమ్మిదో తేదీన లేకుంటే మే ముప్పై తేదీనైతే స్టార్ట్ చేస్తారు ఒకవేళ మనకు ఐదో విడత రేషన్కు సంబంధించి మే ఇరవై ఇరవై తేదీన స్టార్ట్ చేశారనుకోండి సో మనకు వాలంటీర్లు అనేవాళ్ళు కూపన్స్ అనేవి మనకు మే ఇరవై తొమ్మిదో తేదీన అయితే పంపిణీ అయితే చేస్తారు ఒకవేళ మీకు వాలంటీర్లు గనక మీకు కూపన్స్ అయినా ఇది ఇవ్వకపోతే చాలా మంది చేసే కంప్లైంట్ అయితే ఇదే ఫ్రెండ్స్ సో వాలంటీర్లు మాకు కూపన్స్ ఇవ్వలేదు మేము వెయిట్ చేస్తున్నాము మేము రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళితే కనుక వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే స్టాక్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు చాలా మంది ఈ విధంగా అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు సో ఒకవేళ వాలంటీర్స్ కనుక కూపన్స్ కనుక ఇవ్వకపోతే కొన్ని రేషన్ షాప్లో ఏందంటే కూపన్స్ ఇచ్చి కూపన్స్లో ఏందంటే డేట్ అండ్ టైం అనేది రాసిస్తున్నారు సో మీరు కనుక మే ఇరవై ఎనిమిదో తేదీన కనుక మీరు వెళ్తే రేషన్ షాప్కి వెళ్తే బెటర్ అండి సో ఎందుకంటే మనకు మే ఇరవై తొమ్మిది నాటి ఏంటంటే రేషన్ అనేది పంపిణీ జరుగుతుంది కాబట్టి సో మీరు మే ఇరవై తొమ్మిదిన కనుక వెళ్తే కనుక మీకు కూపన్స్ అనేది ఇస్తారు సో ఒకవేళ కనుక మీరు మే ఇరవై ఎనిమిదో తేదీని కనుక వెళ్ళకపోతే మీకు మే ఇరవై తొమ్మిదో తేదీన రేషన్కు ముందు కనుక వెళ్తే రేషన్ కార్డు రేషన్ షాప్లో ఏంటంటే మీకు కూపన్స్ లో టైమ్ అండ్ డేట్ అయితే రాసిస్తారు సో మీరు ఆ డేట్ అండ్ టైం కి వెళ్ళి మీరు రేషన్ అనేది తప్పకుండా తీసుకోవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏంటంటే ఐదో విడతకు సంబంధించి మనకు రాష్ట్రంలో ఎక్కడున్నా గానీ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎక్కడున్నా కానీ రేషన్ అనేది తీసుకోవచ్చు సో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే కనుక మీరు ఎక్కడున్నా గానీ రేషన్ అనేది తీసుకోవచ్చు ఒకవేళ మీకు కనుక రేషన్ కనుక ఇవ్వ ఇవ్వకపోతే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే కంప్లైంట్ అనేది చేయవచ్చు ఒకవేళ వన్ నైన్ జీరో టూ కూడా మీరు కంప్లైంట్ అని కాల్ చేసి కంప్లైంట్ అనేది చేయొచ్చు అలాగే మనకు ఇప్పుడు ఏంటంటే మనకు పోర్టబుల్ ఆప్షన్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది కాబట్టి మనకు ఐదో విడత రేషన్ అనేది మనం ఎక్కడున్నా గానీ తీసుకోవచ్చు బట్ వేరే స్టేట్స్లో ఉంటే మాత్రం మనం ఈ రేషన్ అనేది తీసుకోవడానికి అవకాశం అయితే లేదు మన రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ మనం రేషన్ అనేది తీసుకోవచ్చు అలాగే మనకు రేషన్ కార్డుకి అప్లై చేసుకొని కూడా రేషన్ కార్డు లేని వారికి కూడా మనకు ప్రభుత్వం ఏంటంటే ఆధార్ కార్డును బేస్ చేసుకొని కూడా రేషన్ అనేది ఇస్తున్నారు సో ఇది కూడా మనకు ఐదో విడతకు సంబంధించి ఏంటంటే మీరు ఎక్కడున్నా కానీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడున్నా కానీ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కనుక ఇచ్చినట్లయితే కనుక మీకు రేషన్ అనేది ఇస్తారండి సో ఒకవేళ కనుక మీకు రేషన్ అనేది ఇవ్వని పక్షంలో మీరు ఏం చేస్తారంటే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అయితే కంప్లైంట్ అనేది చేయండి ఒకవేళ మీరు ఆ వార్డు గ్రామ లేదా వార్డు సచివాలలో కంప్లైంట్ అనేది చేయకపోయినా కానీ వన్ నైన్ జీరో టూకి కాల్ చేసి కూడా మీరు కంప్లైంట్ అనేది చేయండి సో మనకు ఐదో విడత రేషన్కు సంబంధించి మనకు మే ఇరవై తొమ్మిదిన నా లేదా మే ముప్పై తేదీన అయితే మనకు స్టార్ట్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ కాకుండా అయితే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్